నమస్తే నమస్తే అమ్మా అమ్మా మన సంప్రదాయం ప్రకారం పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా మట్టెలు ధరిస్తుంది ముఖ్యంగా పెళ్లిలోనే మేనమామలు కొన్ని కొన్ని కుటుంబాల్లో మేనమామలే మెట్ల పిల్లలు పిల్లకి చీర ఇస్తూ ఉంటారు కదా అసలు మట్టెలు ఎలా ధరించాలి దీనికంటూ ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉన్నాయా అమ్మా మేనమామలు ఇచ్చారా పుట్టింటి వారు ఇచ్చారా అత్తింటి వారు ఇచ్చారా కాదు లెక్క కాలికి ఎవరు తొడుగుతున్నారు అక్కడే పట్టుకున్నాడు కాలు మనం మర్చిపోతుంటాం చాలా విషయాలు ఎందుకు ఏం కాలు పట్టుకుని మే మట్టెలు తొడకంలో ఉన్న విశేషం ఏమిటి భార్య కాలు పట్టుకోవాలా భర్త కదా గోరింటాకు పెట్టడే ఏం చేయడే అవును మట్టెలు ఎందుకు తొడుగుతాడు అంటే ఈ మట్టెలకి తన వంశోద్ధరణకి సంబంధం ఉంది వంశోద్ధరణ ఉంది ఇక్కడ ఓకే అంటే ఎట్లా వంశోద్ధరణ ఎట్లా దొరుకుతుంది సంతానాన్ని కంటే సంతానాన్ని కనడానికి కావలసిన గర్భాశయం ఉంది కదా ఆ గర్భాశయాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి నాడీ కేంద్రాలు బొటన వేలు పక్కన ఉన్న వేలి కింద భాగంలో ఉంటాయి ఇప్పుడు ఇది పాదం అనుకుంటే బొటన వేలు అంటే ఈ వేలు దీనికే కదా పెడతారు మెట్టెలు మిగిలిన వాటికి కాదు అది ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి ఇక్కడ అంతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ కాదు ఇక్కడ కాదు పాదం ఇలా వేసినప్పుడు ఇది నేలకు తగులుతుందా తగల్దు తగలదు కదా మరి దాన్ని ఇలా తరచుగా ఇలా నెమ్మదిగా 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 ఇలా నొక్కుతూ ఉన్నట్టయితే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉండవు గర్భధారణ తేలిగ్గా ఉంటుంది గర్భధారణ జరిగిన తర్వాత గర్భ విచ్ఛిత్తి జరగకుండా ఉంటుంది సుఖ ప్రసవం అవుతుంది ఎన్ని కారణాలు ఉన్నాయి ఇది సంబంధించిన నాడీ మండలం ఇక్కడ ఉంది అందుకని రెండు పాదాలకి పాదాలలోను బొటన్ వేలు పక్కన ఉన్న వేలు కింద ఇలా 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 రోజుకు పొద్దున పావు గంట పా సాయంకాలం పావు గంట ఈ కాలికో పావు గంట ఆ కాలికో పావు గంట మొత్తం గంట గంట నొక్కుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది అందుకని అది నొక్కడానికి వీలుగా ఒక ఏర్పాటు పెట్టుకున్నాం నడిచినప్పుడల్లా ఏమవ్వాలి ఇది ఇలా నేలకి తగిలి ఈ నేల ఇలా 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 లోపల నొక్కడం జరుగుతుంది అందువల్ల మెట్టెలు ఎంత ఉండాలి అంటే కాలికి పెట్టుకుంటే నేల మీద ఇలా కాలు పెడితే నేల మీద ఇలా కాలు పెడితే నేలకిది తగిలి ఇక్కడ ప్రెషర్ రావాలి అందుకని అంత పెద్ద మట్టలు ఉండాలి మనం కాలికి అందంగా ఉంటుందని సన్నగా తీగల్లాగా పెడతారు మట్టెలు తీగల్లాగా పెట్టే మడతలు మట్టలు ఎక్కడ ఉంటున్నాయి ఇక్కడ తగలవు ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా అందంగా ఈ దాకా ఉంటాయి దానివల్ల ఏమంత ప్రయోజనం ఉంది పెద్దదయ్యి ఈ వేలు మొదటికెళ్ళి ఈ కాలు అడుగున ఈ పాదము వేలు కలిసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఇట్లా నొక్కుంటూ గనక ఉన్నట్టయితే అమ్మాయికి నెల నెల వచ్చే ఇబ్బందులు ఉండవు చాలా రకాలు మనం గైన గైనకాలజిస్టుల దగ్గరికి పెళ్లి కాని పిల్లలు కూడా పెడుతుంటారు ఎందుకు పెడుతున్నారంటే మాకు రెగ్యులారిటీ లేదండి ప్రాబ్లం ఉందండి నొప్పులండి ఆర్ లెస్ ఏదో ప్రాబ్లం ఉందండి అని చెప్తూ ఉంటారు ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి అయితే మరి పెళ్ళైన వాళ్ళకే పెట్టుకుంటున్నారు కదా అవును వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది ఒకప్పుడు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు వాళ్ళకి ఈ రజస్వలు అయ్యే సమయానికి కాళ్ళకి మెట్టెలు ఉండేవి పెళ్ళి అయిపోయేది అప్పటికి అప్పటికే ఎనిమిదేళ్లకో తొమ్మిదేళ్లకు చేసేవాళ్ళు కదా కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ఇలా మాట అనగానే మనం అంత అనాగరకులమనేస్తూ ఉంటారు ఎనిమిదేళ్లకు తొమ్మిదేళ్ళకు పెళ్ళయితే కాపరానికి వెళ్ళేవాళ్ళు కాదు కాపరానికి వెళ్ళడానికి దానికి ప్రత్యేకంగా దానికి అర్హత వచ్చిన తర్వాతే కాపరానికి పంపించేవారు సంసారం చేయడానికి తగిన వయసు వచ్చాకే కాపరానికి పంపించేవారు పెళ్ళి మాత్రం చేసే పెళ్లి మాత్రం ముందు చేసేవారు దానివల్ల దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి దానివల్ల నష్టాలు ఉన్నాయి లేదు అంట ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు అని ఉంటుంది అక్కడ అలవాట్లు ఆ రాకపోకల వల్ల వీళ్ళకి వాళ్ళకి సత్సంబంధాలు కలుగుతాయి కలుస్తాయి తర్వాత వెళ్ళి ఈ అమ్మాయి అక్కడ అలవాట్లు తెలుసుకుంటూ ఉంటుంది తర్వాత ఇతను నా భర్తాని ఫిక్స్ అయిపోయాక ఒక యవ్వన ప్రాదుర్భావంలో ఒక పురుషుడి గురించి ఒక అమ్మాయి ఆలోచించాలన్నా ఒక అమ్మాయి గురించి అబ్బాయి ఆలోచించాలన్నా వాళ్ళకు లక్ష్యం ఉండేది గనక డైవర్షన్స్ తక్కువ ఉండేవి ఇది కొన్ని ప్రయోజనాలు సరే దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి దీప్ కాదనంట కనుక అలా ఉన్నప్పుడు ముందరే కాలికి మెట్టలు ఉండేవి గనక అప్పటికి అయ్యే సమయానికి ఉండేవి గనక అప్పటి నుంచి కూడా రెగ్యులారిటీకి చాలా సహకరించేవి సాధారణంగా వివాహం భర్త పోయిన తర్వాత కాలికి మెట్టలు తీసేయమని చెప్తూ ఉంటాం అది ఎందుకు అంటే ఆ తర్వాత వీళ్ళకి భర్త లేకపోయాక గర్భధారణ ఉండదు కదమ్మా వాటి అవసరం ఏముంది అందుకని అంత ఉన్నా లేకపోయినా ఇట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఓకే అయితే ఇంకా అప్పటికి వయస్సులో ఉండి ఏ పాతికేళ్లకో ఇరవై ఏళ్లకో గాడ్ ఫర్ బిడ్ అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే వాళ్ళకి పెట్టుకోవడం వల్ల తప్పులేదు కానీ ఇవి సన్నగా కాదు పెద్ద ఉండాలి ఈ పెద్దవి ఎంత అంటే మనకు సామెత ఉంది కంచం మార్చి మట్టలు మట్టలు మార్చి కంచం చేయించారు అని అంత పెద్దవి అంత పెద్దవి అంటే వెండి కంచం వెండి మట్టలు అంటే నాలుగు మట్టలు మారిస్తే ఈ రెండు కాలికి రెండు ఆ కాలికి రెండు ఉంటాయి కదా ఈ నాలుగు కలిపితో చిన్న సైజు కంచం వచ్చేటంత వండేవన్నమాట అంత పెద్దవి ఉంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది దానివల్ల చాలా చక్కని అందుకే నా నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చి నాకు వంశోద్ధారకుని ఇస్తున్నావు దాన్ని రక్షించుకోవడం నా బాధ్యత అని తానే భార్య కాళ్ళకి మట్టెలు తొడుగుతాడు పెళ్లి కొడుకు పెళ్లిలో ఇది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ధరిస్తారమ్మా మెట్టెలు అంటే నేను ప్రత్యేకంగా భారతదేశంలో ఎందుకు చెప్తున్నాను అంటే హిందువులు మాత్రమే కాదు అని ఎందుకంటే ఆరోగ్యం అందరికీ అవసరమే కదా అవునమ్మా మా మాట మాట్లాడితే స్త్రీ వైద్య నిపుణుల దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే మట్టెలు ధరించడం చాలా ప్రధానమమ్మ ఇది మత ఆచారం కాదు ఆరోగ్యపరమైనటువంటి ఒక స్త్రీకి ఆరోగ్యపరమైనటువంటి రక్షణ ఇచ్చేటటువంటి కవచం లాంటివి మెట్టెలు అంతేగాని ఇది హిందూ మతం ఇది హిందూ సంప్రదాయం అదిగో చూడండి ఆడవాళ్ళని ఎక్కడికక్కడ కట్టేశారు ఇలాంటివి చెప్పడానికి ఏమీ లేదమ్మా ఇది పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి అంశం రైట్ నమస్తే నమస్తే అమ్మా